ప్రకాష్ సార్, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని ఒక నాన్ లోకల్ అని పిలిచినప్పుడు మీలో కలిగిన ఆవేదన ఏంటి? ఈ ఆవేదన నాకు కొత్తది కాదు వెంటల్ గారు. ఏ ఊరికి వెళ్ళినా ఉంది, మనిషి ఉన్న చోటు, ప్రతిభ ఉన్న చోటు, చెట్టుకు పళ్ళున్నప్పుడు రాళ్ళు విసిరి తీరుతారు. ఇది నేను తమిళనాడులో ఫేస్ చేశాను, మలయాళంలో ఫేస్ చేశాను, హిందీ ఇండస్ట్రీలో ఫెయిల్ చేశాను, తెలుగులు కూడా ఫేస్ చేయాల్సి వచ్చిందని బాధ వేసింది. ఎందుకంటే మీకు 22 అంటారు, ఐ వాంట్ టు టెల్ యూ వన్ ట్రూత్, దిస్ ఈజ్ మై సిల్వర్ జూబ్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ టుడే, దిస్ ఇస్ మై 25th ఇయర్. ఇప్పుడు పొద్దున్న ఆలోచిస్తే ఎన్నేళ్ళు అయింది నేను వచ్చాను చూస్తే 95 ఐ కేమ్ విత్ సంకల్పం, ఇప్పుడు 25 ఇయర్స్. సో మనం మోర్ మెచ్యూర్డ్ అంటుంటాం కదా, ఇక్కడ ఎందుకు వచ్చింది బాధ అనేది మొదటిసారి బాధేస్తుంది, దెబ్బలు తిన్న తర్వాత ఇట్స్ ఓకే వాట్ టు డూ, బట్ దానికి రియాక్ట్ అవ్వాలి, నేను మారకూడదు కదా. సో అది అదొక పెయిన్, అది అది ఏం చేయలేము, అది కొట్టేశారు, ఏం చేద్దాం, కొట్టేశారు, భరించాలి, భరిస్తూ కొన్ని గాయాలతో విల్ గో అహెడ్.